వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఈ మధ్య అసెంబ్లీకి వచ్చిన అనంతపురం మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారట. ఈ భేటీ వివరాలు ఆలస్యంగా పొక్కాయి. వీరి మధ్య జరిగిన సంభాషణలతో ప్రధానంగా చంద్రబాబు తీరును జేసీ తప్పుబట్టినట్లు తెలిసింది. జగన్ తప్పులను ప్రతిసారి మీడియా ఎదుట అసెంబ్లీలో వేలెత్తి చూపుతున్న చంద్రబాబు తీరును జేసీ నిర్మోహమాటంగా తప్పుబట్టారట. మీరు కాస్త సైలెంట్ గా ఉండాలని హితబోత చేశారట. జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంత మంచిది, మీరెందుకు తొందరపడి చెబుతున్నారు, ఓటేసిన ప్రజలకు కూడా నొప్పి తెలియాలి కదా అని చంద్రబాబుతో జేసీ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇక గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువైపోయిందని, టీడీపీ వాళ్ళు ఉండలేకపోతున్నారని జేసీ చెప్పుకొచ్చాడట. జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంత మనకి మంచిదేనని, ఒక్కసారి గెలిపిస్తే జనానికి అర్థమవుతుందని, పూర్తి సినిమా అర్థం కావాలి కదా, మీరు వెయిట్ చేయండి అని చంద్రబాబుకి గట్టిగా జేసీ క్లాస్ పీకినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతగా జగన్ తప్పులు ఎత్తి చూపడం నా బాధ్యత అని చంద్రబాబు వివరిస్తుంటే, అందుకే మిమ్మల్ని ప్రతిపక్ష నేతను చేశారని జేసీ ఇడుచుకుపడ్డారంట. టీడీపీకి 23 సీట్లు ఇచ్చిన జనాలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. మీకంటే ఓట్లేసిన వారికే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సక్రమంగా వైసీపీ పాలించకపోతే జనాలే దెబ్బ కొడతారు అని జేసీ వివరించాడట. జగన్ పాలనపై తొందరపడుతున్న బాబు ముందరికాలకు జేసీ ఇలా బంధం వేశాడట.